సంబంధాల మీద ఉట్టు మంగళవారం బ్లాక్ బోస్టర్ హిట్ అంటే ప్రతి ఒక్క ఊళ్ళో జరిగే కథలు ఇది చాలా బాగా తీశాడు అజయ్ భోపతి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండే సినిమా ఇది చాలా బాగుంది అండ్ పాయల్ పెర్ఫార్మెన్స్కి చాలా మంచి అవార్డ్స్ వస్తాయి అంత బాగా యాక్ట్ చేశారు అండ్ ఒక మంచి పాయింట్ చెప్పారు ఒక డిజార్డర్తో బాధపడే అమ్మాయి కష్టం ఎలా ఉంటుందో చాలా బాగా చూపించారు నిజంగా అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రఫీ అనదర్ లెవెల్ చాలా బాగుంది సినిమా నేను త్రూఅవుట్ ఫిలిం ఎంజాయ్ చేశాను అండ్ చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే చాలా 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 బాగుంది నేను చాలా చాలా ఇమోషనల్గా ఉన్నాను ఇప్పుడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ థ్యాంక్ యూ సో మచ్ నా రోల్ నచ్చిందా ఆల్ మై హార్డ్ వర్క్ హ్యాస్ పేడ్ ఆఫ్ అండ్ ఇట్ సీమ్స్ లైక్ ఆల్ మై ప్రేయర్స్ హ్యావ్ బిన్ ఆన్సర్డ్ సో చాలా చాలా థ్యాంక్ యూ చాలా చాలా బాగుంది ట్విస్టులు చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది క్లైమాక్స్ ఇంకా అదిరిపోయింది లాస్ట్ ఫార్టీ మినిట్స్ అరుపులే సినిమాకి మొత్తం చాలా 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 హ్యాపీగా అనిపించింది ఇట్ ఇస్ చాలా ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీరు తీసినప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఇంత లాభం ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా నాకైతే కొంచెం టైం పడుతుంది రికవరడానికి ట్రాన్స్ఫర్కి తీసుకెళ్ళిపోయారు అవునా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడే చూశాను మంగళవారం సినిమా అయితే చాలా చాలా బాగుంది అజయ్ భూపతి గారి సినిమా అంటే చాలా చాలా బాగుంది నిజంగా ప్రొడ్యూసర్ మేడం చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా అసలు బ్లాక్ బస్టర్ కొట్టారు మేడం నిజంగా చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ అయితే నిజంగా మీరు ఎన్ని ట్విస్ట్లు ఊహించుకుంటారు అన్ని ట్విస్టులు ఉన్నాయి ఆ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం పార్ట్ టూ కూడా వెయిట్ వెయిటింగ్ చేస్తున్నాం పార్ట్ టూ తీయాలి వన్ ఇయర్ లోపల తీయాలి చాలా చాలా బాగుంది ఫుల్ కలెక్షన్స్ నిజంగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా కంటెంట్తో వచ్చారు సార్ అజయ్ భూపతి గారు సార్ చాలా బాగా చేశారు సార్ మంచి హిట్ మంచి సినిమా మంచి చాలా చాలా బాగుంది నిజంగా ఆ థ్రిల్లింగ్ కానీ ఆ పాయల్ క్యారెక్టర్ కానీ అజయ్ ఘోష్ గారు కామెడీ టైమింగ్ కానీ అన్నీ బాగున్నాయి సినిమా అనమాట మంగళవారం అందరు థియేటర్కి వచ్చి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఆ టేకింగ్ ఏంది ఆ ఎడిటింగ్ ఏంది మాకి ఆ మ్యూజిక్ ఏంది ఇంకమ్మ గూస్ బంప్స్ వచ్చిన ఆ మ్యూజిక్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి నిజం చెప్తున్నా ఒక రేంజ్ లో ఉంది మూవీ మాత్రం ఒక రేంజ్ లో ఉంది అన్నగారు మహా మహాసముద్రం తర్వాత కసి మీద ఉన్నట్టున్నారు అందుకే ఈ మూవీ తీశారు నిజం చెప్తున్నా మూవీ మాత్రం ప్రతి ఒక్క ఆడియన్ వచ్చి థియేటర్లో చూడాలి ఖచ్చితంగా చెప్తున్నా బయటకెళ్ళినా కానీ అదే గుర్తుకు వస్తుంది గోడల మీద మళ్ళీ పేర్లు చూస్తారు మీరు కూడా జాగ్రత్త సో మూవీ అయితే సూపర్ సూపర్ మూవీస్ చాలా బాగుంది మంగళవారం ఇప్పుడే చూసాము అండ్ టెక్నికల్ వాల్యూస్ పరంగా రైటింగ్ పరంగా అయితే బ్రిలియంట్ రైటింగ్ అని చెప్పొచ్చు అండ్ ఆ టేకింగ్ కానీ విజువల్స్ కానీ మ్యూజిక్ మెయిన్గా మ్యూజిక్ వచ్చి సెకండ్ హాఫ్లో కానీ ఆ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఎలివేషన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగున్నాయి నేను క్లైమాక్స్లో వచ్చే ఒక క్యారెక్టర్ గురించి చెప్పము అది లీక్ చేసినట్టు అవుతుంది సో థియేటర్లో చూడండి ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా థ్రిల్ అవుతాడు అండ్ రేటింగ్స్ తోటి సినిమాను తక్కువ చేయను మంచి సినిమా మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అజయ్ భూపతి గారు రైటింగ్ నిజంగా నెక్స్ట్ లెవెల్ రాసుకున్నారు సో సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ సో మంగళవారం ఖచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా థియేటర్ విజువల్స్ ఎంజాయ్ చేయవచ్చు సో ప్లీజ్ డూ ఇట్ ఇన్ థియేటర్స్ స్త్రీ గురించి వర్ణించడానికి చాలా రోజులు నెలలు సంవత్సరాలు కూడా పడుతుంది సో ఆ ప్యాటర్న్లో వెళ్ళారు సో స్త్రీ గురించి అద్భుతంగా సీతకు ఒక చూపించినప్పుడు నాకు ఎంతో ఆనందంగా వేసింది సో ఈ మూవీలో చాలా అద్భుతంగా ఉంది సో మూవీ మాత్రం ప్లక్అప్ బ్లాక్ బస్టర్ సో మూవీ గురించి చెప్పడానికి చాలా టైం పడుతుంది కానీ సో మూవీ మాత్రం కొత్త కొత్త క్రియేటివిటీ చేశారు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గారు పాయల్ గారు మాత్రం ఆమె వన్ అండ్ ఆర్మీ షో అనుకోవచ్చు భూపతి రాజు గారు కొత్త స్టోరీని ఇర్వాటు చేశారు సో ఎలా క్రియేటివ్ అనేది ఒక అమ్మవారిని ఎలా క్రియేట్ చేశారు అనేది ఒక ప్రత్యేకత సో మూవీ మాత్రం థ్యాంక్ యూ చాలా బ్లాక్ బస్టర్ ఉంది థ్యాంక్ యూ మీ పిట్లరా థ్యాంక్ యూ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది మంచి ఒక డిఫరెంట్ ప్లాట్ తీసుకున్నారు ప్రతి రెగ్యులర్ సినిమా హారర్ టైప్ మూవీ కాకుండా ఒక డిఫరెంట్ ప్లాట్ తీసుకున్నారు ఏం ప్యాల రాజ్పూత్ గారు ఈ రోల్ చేయడానికి చాలా గడిచినాయని చెప్పొచ్చు ఏం డైరెక్టర్ కూడా ఎటువంటి ఏ విధంగా ఆలోచించుకోవడం డిఫరెంట్ కాన్సెప్ట్ని డిఫరెంట్ డిసార్డర్ని తీసుకోవడానికి చూపించారు ఇది చాలా అంటే చాలా యూనిక్గా తీసుకున్నారు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్లో అసలు అంత క్వశ్చన్ మార్క్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఏం జరుగుతుంది ఏంటి చంపేదేవాడు చచ్చేదెవాడు అసలు అనేది చాలా క్వశ్చన్ మార్క్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఆన్సర్ కంప్లీట్ ఆన్సర్ తీసుకున్నాం సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి ఫ్లాష్ బ్యాక్ పాట ఏదైతే ఉందో పాలరాజ్ పూర్తి చాలా బాగా చేసింది అది అయితే మాత్రం ఆ క్యారెక్టర్ అయితే మాత్రం ఆవిడ బాగా చేశారు అండ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్లో అయితే ఒక్కో వన్ బై వన్ ట్విస్ట్ రివీల్ రివ్యూలు అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి మనకు డౌట్ వస్తుంది ఇదే ఆగి ఉంటుంది ఇదే అయి ఉంటుంది అని క్లైమాక్స్ అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది అదైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఆ ట్విస్ట్ అయితే హైలైట్ అనిపిస్తుంది సినిమా మొత్తం టర్న్ చేసి అదే ట్విస్ట్ అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది మాస్క్ వెనకాల ఉండేది ఎవరని ఆ క్యారెక్టర్ కూడా నేను రివ్యూ చేయట్లేదు సినిమా అయితే ఓవరాల్గా బాగుంది వెళ్ళి చూడండి ఎంజాయ్ చేయండి అక్కడక్కడ హర ఎలిమెంట్స్ ఉన్నాయి ఎంజాయ్ చేస్తారు బీజిఎం కూడా చాలా వరకు చాలా బాగుంది అండ్ ట్విస్ట్ మాత్రం ఎవ్వరు ఎక్కడ రివ్యూల్ చేయదు అన్ని థియేటర్లు ఎంజాయ్ చేయండి ట్విస్ట్లో మాత్రం నో స్పాయిలర్స్ స్పాయిలర్స్ ఇస్తే మాత్రం మూవీ కనుక డిసప్పాయింట్మెంట్ అవుతుంది స్పాయిలర్స్ మాత్రం ఎవ్వరు ఇవ్వద్దు సినిమా ఎలా ఉందో చెప్పండి చాలు ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది మంగళవారం అంటే ఎవరికైనా నచ్చదు కానీ సినిమా చూసినంత మంగళవారంకే ఫ్యాన్ అయిపోవచ్చు అంత అద్భుతంగా ఉంది సినిమా ఇంకా పాయల్ రాజ్పూత్ గారి క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్ చేసింది ఆర్ఎక్స్ హండ్రెడ్కి బావులాగా కనిపించింది పర్ఫార్మెన్స్ అయితే ఇంకా మన డైరెక్టర్ గారు భూపతి గారు అయితే కనుక మరి మొత్తం తూర్పుగోదావరి జిల్లా మీద పెట్టినట్టుకున్న ఫోకస్ అయితే చాలా అద్భుతం అనిపించింది ఇంకా రెండోది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా సినిమాస్లో ఏమైపోయినా తెలుదా అంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గారు రెండోది ఏంటంటే అమ్మాయిల మీద అంటే ఒక లేడీస్కి ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం కంటికి ఒక క్షుణ్ణంగా చూపించే విధానం మన డైరెక్టర్ గారు తీసుకున్నారు అదేవిధంగా మనం చూసుకుంటూ పోతే కనుక ఈ సినిమాలో ప్రతిదీ కూడా ట్విస్టులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ట్విస్ట్లే కనపడుతున్నాయి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా మనం చూడవచ్చు ఒక మంచి బ్యాక్డ్రాప్ అయితే మ్యూజిక్ ఉంది ఇంకా ఫోకస్ అంతా కూడా డైరెక్టర్ గారు స్క్రీన్ మీద జీవించారు ఆ టేకింగ్ అయితే చాలా అద్భుతం అనిపించింది భూపతి గారికి అయితే కనుక మనం కంగ్రాచులేషన్ చెప్తాం ఎంటర్ ద టీమ్ కూడా కంగ్రాచు చెప్తాం ఈ సినిమా సూపర్ అయితే నేను చెప్పను కూడా బ్లాక్ బస్ట్ అని చెప్తాను తెలుగులో మీరు ఎలాంటి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుగు డైరెక్టర్స్ దగ్గర నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సినిమా అయితే కోరుకుంటున్నారో ఆ సినిమా మంగళవారం చూడకపోతే మాత్రం డెఫినెట్గా మీరు మిస్ అవుతారు థియేటర్లోనే చూడండి ఆ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంటుంది మంగళవారం అనే మూవీ చూసాం సినిమాటోగ్రఫీ డైరెక్షన్ అంతా ఎక్సలెంట్ తీశారండి అజయ్ భూపతి గారు అసలు ఇట్లాంటి మూవీ అసలు షార్ట్ ప్రతి సీన్ లో ఫస్ట్ హాఫ్ మార్లేసండి సినిమాలు చూడొచ్చు థియేటర్లోనే చూడ చూడవలసిన కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ చాలా ఎక్సైట్మెంట్ గా మోర్ ఎక్సైట్మెంట్ గా చాలా చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకరు ఏం జరుగుతుంది ఏం జరుగుతున్న ఒక నుంచి చూస్తా అంటే ఒక వరిపాక్ష లాంటి సినిమా మళ్ళీ ఇండస్ట్రీలో రాదనుకున్నాం బట్ దాని మంగళవారం అనే సినిమా వచ్చింది చాలా చాలా బాగుంది అజయ్ భోపత్ గారు మంచి కష్టతో తీసారు సినిమాని చాలా అంటే ఫస్ట్ హాఫ్ ఏం జరుగుతుందో కూడా తెలియదు మంచి ఇంటెక్స్ ఎవరు వెళ్ళనో ఎవరు ఇన్సెంట్ అంటే ఎవరు వెళ్ళనో మనకు తెలియదు అలాగే ఫస్ట్ స్టాప్ అంతా వెళ్ళిపోతుంది కెమెరా యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్గా చూపించారనమాట ఆ కెమెరా యాంగిల్తోనే ఏంట్రా అని చెప్పి మనం తిప్పేసుకుంటాం అలాగే ఇంటర్వెల్ ఒక చిన్న ఒక భయపెట్టే సీన్ వస్తే ఇంక సెకండ్ హాఫ్ అయితే ఉంటుందన్న సస్పెన్స్ సస్పెన్స్ మీద జరుగుతుంటుంది మొత్తం కూడా ఏం జరుగుతుంది ఏం ఒక ఇంటెక్షన్ ఇంటెక్షన్ జరుగుతుంది వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే జరుగుతుంది ఇంకా క్లైమాక్స్ సరగంటైతే దీని అమ్మ సినిమా ఉంటుందన్న విరూపాక్ష లాంటి వంద సినిమాలు వచ్చినా దానికి సరిపోదు అనమాట అంత బాగుంది నిజంగా రాయల్ పాత్ర ఈ మధ్యకాలంలో వచ్చి ఒక బెటర్ సినిమా రాలేదు బట్ కెరియర్ లో దీనికైనా బెస్ట్ సినిమా రాదు మంగళవారం అనే సినిమా ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అజయ్ బోపత్ గారు కెరియర్ ఇంకోటి ఏంటంటే మాట్లాడుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇరగ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చాలా చాలా బాగుంది ప్రతి చిన్న సీన్ కూడా తన బ్యాక్గ్రౌండ్ తో చాలా ఎలివేట్ చేశాడు చాలా ఎంజాయ్మెంట్గా చేసేలా చేశాడు ఒక్కొక్క సీన్ కూడా సెకండ్ టాప్లో మీరు లాస్ట్ అరగంట సీట్ కూర్చొని చూస్తారు సినిమా అయితే బిగ్గెస్ట్ బ్లాక్ అన్న డైరెక్షన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ మూవీతో అజయ్ అజయ్ గారు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు అని చెప్పొచ్చు మేకింగ్ చాలా బాగుంది అండ్ దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కూడా అల్టిమేట్గా కంపోజ్ చేశారు అండ్ పాయల్ యాక్టింగ్ అయితే అని చెప్పవచ్చు నిజంగా చాలా ఎక్స్ ఎక్సలెంట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ వచ్చేసి మనకి కంప్లీట్ కామెడీ చూడనరు ఊర్లో ఎంత మంచి కామెడీ ఉంటే అంత కామెడీ జనరేట్ చేశారన్నమాట అండ్ అజయ్ ఘోష్ గారి తర్వాత పులి అనే ఒక యాక్టర్ ఉంది వాళ్ళందరూ కాంపో సూపర్గా ఉంది అసలు నవ్వు సస్త అందరూ కూడా అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి ఎక్కడా కూడా తగ్గకుండా సస్పెన్స్గా మొత్తం కొనసాగింది ట్విస్ట్లో అయితే నెక్స్ట్ లెవెల్ మూవీకి సో ఈ మూవీతో ప్రతి ఒక్కరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోవడం అన్నమాట చాలా చాలా పర్ఫార్మెన్స్ చేశారు నాకు ఎక్స్ప్రెషన్ అంటే ఫస్ట్ హాఫ్ కామెడీ పోంది సెకండ్ హాఫ్ ట్విస్ట్లు అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయారన్నమాట ఆ లెవెల్లో ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే భయ భయంగానికి ఉంటారు భయ్యా ప్రతి ఒక్కరు యాక్టింగ్ సూపర్ అండ్ ఈ డైరెక్టర్ ఈ మూవీతో అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట స్టెప్స్ దాటినట్టు ఉన్నారు సో నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది ఇలాంటి మూవీస్ ఇంకా ఇంకా రావాలి ప్రతి ఒక్కరు కూడా మూవీని థియేటర్లో చూడండి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు మనం ఎలా అంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ తీసిన డైరెక్టర్ మంగళవారం తీసిన అంటే మనం నమ్మలేం భయ్య ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం చంపుతో చూడబ్బా అన్న మనం ఇక్కడ మనం ఇక్కడ అంటే ఎట్లా అంటే అలా అలా ఉంటాయి అన్న సెకండ్ ఆఫ్ సస్పెన్స్ ఉంటే చూడన్న మనం రీసెంట్గా చూసినప్పుడు విక్రమ్ అవన్నీ ఫిలిమ్స్ ఉన్నట్టు దాని మించి అన్న దాని ఉంది నాకైతే ఎక్కడ అన్న అన్నిటికంటే మెయిన్ థింగ్ మనం ఇక్కడ తగ్గేటది ఏం లేదన్నా పర్ఫార్మెన్స్ ఎలాగైనా అయినా జాగ్రత్త మ్యూజిక్ అయినా మనకి డైరెక్షన్ ప్రకారమైనా స్క్రీన్ ప్లే ప్రకారమైనా మెయిన్ అన్నిటికంటే మెయిన్ థింగ్ అన్న మ్యూజిక్ ఎవరు కొట్టిరేవో తెలియదబ్బా కొత్త అనిరుధికే కొత్త కాంపిటీషన్ ఇచ్చినట్టు ఉందన్న నేను ఎక్కడ కాంప్రమైజ్ అన్నట్టు లేదు రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ కాదన్న ఫైవ్కి టెన్ ఇస్తున్నా అలా ఉందన్న ఫిలిం చాలా బాగుంది ఆదివారం నాడు కోస్తారు నీసు మనం ఎంత ఎంజాయ్ చేస్తామో మంగళవారం సినిమా చూస్తే పాయల్ యాక్టింగ్ అంత బాగా చూస్తాం మామూలుగా లేదు సినిమా మాత్రం భీమోత్సంగా ఉందన్న మంగళవారం పాయల్ రాజపూత సినిమా పడ్డప్పటి నుంచి ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తా అని ఎదురు చూస్తాం మన బుధవారం నుంచి సోమ సోమవారం వరకు ఎదురు చూస్తే మంగళారం సినిమా అంటే పాయలు ఎప్పుడొస్తుందా అని ఈ రోజులు గ్యాప్ ఎట్లా ఉందో అలా సినిమా మాత్రం మామూలుగా లేదు భీమచంగా ఉంది సినిమా మాత్రం మంగళారం అజయ్ భూపతి గారు అసలు పాయల రాజపూతి తోటి యాక్టింగ్ ఏమన్నా చేపించలే అన్న అసలు ప్రతి సినిమలా ట్విస్టు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న ట్విస్ట్ తోటి క్యూరిసిటీ మామూలుగా లేదు సినిమా మాత్రం అసలు బ్లాక్ బస్టర్ సినిమా అన్న లక్ష్మణ లక్ష్మణ నువ్వు చాలా బాగా చేసినావు ప్రతి ఒక్కరు క్యారెక్టర్ చాలా బాగుంది ఇందులో హీరోయిన్ మన ప్రియదర్శి ఉన్నాడు ప్రియదర్శి యాక్టింగు అసలు మామూలు లేదన్న ప్రియదర్శి అన్న నీ యాక్టింగ్ అయితే సూపరు సినిమా మొత్తంలో పాయల్ రాజపూతి యాక్టింగ్ చూసి మాత్రం మీకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది సినిమా మాత్రం మామూలుగా ఉండదు క్యూఆర్ సిటీ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న క్యూఆర్ సిటీ ఉంటుంది సినిమా మాత్రం బ్లాక్ వాసరు అజయ్ భూపత్ అన్న అసలు మస్తున్నాటింగ్ మాత్రం పాయల్ హైలైట్ చేపించినావు చాలా సంతోషంగా ఉంది చాలా ఎగ్జైటెడ్ అంటే సినిమా అంతా మేము కూడా థియేటర్కి వచ్చి చూడాలి చూడాలని అంతే చాలా ఎక్సైటెడ్ నిన్న ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఎంత ఉత్కంఠతగా ఉండి ఇండియా గెలవంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో నాకు కూడా అంతే సంతోషంగా ఉందండి సినిమా నో డౌట్ మేము ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు కానీ లేకపోతే సినిమా కోసం ఏం కష్టపడిన కష్టం కానీ అదంతా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉందండి రేపు డెఫినెట్ మీరు కూడా అందరూ థియేటర్స్లో నవంబర్ సెవెంటీన్త్ థియేటర్స్లో మీరు కూడా చూసి డెఫినెట్గా ఆ థ్రిల్ ఫీల్ అవుతారు మేము హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అయ్యాం మీరు కూడా ఆ థ్రిల్ ఫీల్ అయ్యి మీరు మీ ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మీరు చూసిన మీ కొలిగ్స్ కానీ డెఫినెట్గా చెప్తారండి అదైతే నేను బిలీవ్ చేసిన డెఫినెట్గా రేపు నవంబర్ సెవెంటీన్త్ మీరు మా సినిమా మంగళవారం చూడండి మీరు ఆ థ్రిల్ ఫీల్ అవ్వండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎంటైర్ టీమ్ చాలా హ్యాపీ చూసిన పబ్లిక్ కానీ లేకపోతే వస్తున్న రెస్పాన్స్ కూడా రెస్పాన్స్ కూడా చాలా హైలో ఉంది డెఫినెట్గా మీరు అందరూ చూసి మమ్మల్ని ఇంకా బ్లెస్ చేసి మా సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇట్లు మీ శ్రీతేజ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఒక వైబ్ అయితే క్రియేట్ అవుతుంది చాలామంది నచ్చింది బికాజ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ట్విస్ట్ సో ఆ ట్విస్ట్ అందరితో యాక్చువల్ ట్విస్తో చాలామంది సర్ప్రైజ్ అయ్యారు టు ది లాస్ట్ ఫ్రేమ్ యాక్చువల్గా ట్విస్ట్ ఉన్నాయి అదే సో ఇట్స్ ఇట్ లుక్స్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్ రైట్ నౌ లైక్ ఐమ్ లుంగ్ ఐమ్ ఫీలింగ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్ చాలా చాలా కష్టపడ్డారు అందరూ ప్రతి ఒక్కరు టెక్నీషియన్ కూడా అందరూ కూడా చాలా కష్టపడ్డారు సినిమా చూసినంతసేపు అసలు వస్తున్నట్టు ఉంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నట్టుంది అంత బాగుంది సినిమా కానీ కథ చెప్పకూడదు కాబట్టి ఏమనుకోకండి మీరు సినిమా చూసి ఎలా ఉందో మీరే రివ్యూ చెప్పండి మీరు అది ప్రతి ఒక్క ఎలిమెంట్ గ్రాఫిక్స్ కాడి నుంచి మ్యూజిక్ డైరెక్షన్ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ ఏదన్నా సరే నాకైతే ఇంకా మైండ్లో తిరుగుతున్నాయి ఇప్పుడే బయటకు వచ్చాం నాకు ఇంకా బీట్కి అక్కడే నా బుర్ర అలా 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 ఆడుతూ ఉంది అసలు మ్యూజిక్ అయితే నేను చెప్పలేను మీరు చూడండి మీరు చూసిన తర్వాత మీరు ఇలానే ఊగితే బయటకు వస్తారు అది మాత్రం పక్క డైరెక్షన్ అజయ్ బోప్తే గారు ఎరక్కోటి సరే అసలు నేను ఇంకా ఇంకా చెప్పడానికి కూడా ఇంకేం లేదు మీరు చూస్తే తప్పకుండా మీకు అర్థమైద్ది పై లాక్ చాలా బాగుంది బట్ మీకు చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ దాంట్లో ఉంటాయి తప్పకుండా మీరు సినిమా చూసినప్పుడు అది మీకు అది అదైతే డెఫినెట్గా చెప్తాను అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు కానీ సినిమా చూస్తే ఆ ఎండింగ్లో వచ్చే ఆ థ్రిల్ మూమెంట్ని బయట అందరికి చెప్పి స్పాయిల్ చేయొద్దు